रुचिरे पुंडरीके निषण्णः अम्लान श्रीः अमृत विशदैः अंशुभिः प्लावयन्माम् आविः भूयात् अनघमहिमा मानसे वागधीसः श्रीमन्नारायण परमहंस परिव्राजकुलु श्री 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 तुदंडी चिनश्रीमन्नारायण रामानुज स्वामीवारी परिपूर्ण मंगल शासनालतो एर्पड़िनटुवंटि वेद क्षेत्रं वारिज आश्रमं विशाख तीरंलो अंदरिकी चक्कटि विज्ञानानि पंचुतुन्नटुवंटि स्थानं ई स्थानंलो स्वामीवारि योक्क आज्ञचेत रेंडु नेललु चातुर्मास्य दीक्षनि आरंभिंचालि अनि मेमु इक्कडिकि रावडं जरिगिंदि आषाढ़ शुद्ध एकादशि नुंचि कार्तिक शुद्ध एकादशि वरकु नालुगु नेललु भगवंतुडि योग निद्रलो जगत् रक्षणार्थमै तानु उंटाडु अनि मनकि शास्त्रं कनुक ई नालुगु नेललु कूडा लेदा रेंडु नेललु स्वामी योक्क आ योग निद्रकि ए रकमैनटुवंटि भंगं वाटिल्लकुंडा हृदयंलो भगवंतुडु उन्नाडनि भावించేటువంటి महनीयुलु ఒక చోట ఉండి భగవత్ చింతన చేస్తూ దీక్షని వారు నిర్వహిస్తూ ఉంటారు ఒక కారణం రెండవది ఈ వర్షాకాలంలో వర్షాలు ఉండడం చేత భూ పొరల లోపల ఉండేటువంటి జీవరాశి అంతా కూడా ఉపరితలానికి వచ్చి సంచారం చేయడం వల్ల గ్రామేకరాత్రంగా సంచారం చేసేటువంటి ఎతులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించలేకపోవడం చేత వారు ఒక చోట ఉండి అధ్యయనము అధ్యాపనం అనేటువంటి కార్యక్రమాలు చేసుకునే ఒక విధానాన్ని మనం చాతుర్మాస దీక్ష అని అంటాం దాన్ని మనం ఇక్కడ ఆరంభించుకోవాలనుకుంటున్నాం అయితే చేసేటువంటి వ్రతం సమాజానికి హితాన్ని కలిగించేట్టుగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి అని జయస్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు దానికి అనుగుణంగా మన వారి ఆశ్రమంలో ఉండేటువంటి శ్రీకాంతాచార్య స్వామి వారు అలాగే సంతోష్ కుమారాచార్య స్వామి వారు ఒకరు ఋగ్వేద గురువు గారు రెండవ వారు శుక్ల యజుర్వేద గురువు గారు వారు ఇక్కడ ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధపడ్డారు శ్రీ యాగ కార్యక్రమం అంటే లక్ష్మీదేవిని ఆరాధించేటువంటి ఒక యజ్ఞాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం కారణం ఇప్పుడు మనకి రాబోయేది శ్రావణ మాసం కనుక ఈ శ్రావణ మాసంలో అమ్మని ఆరాధించడం సకల సంపదలకి చక్కగా అమ్మానుగ్రహం చేత పొందే అవకాశం ఉంటుంది కనుక అందరికీ కుటుంబాలకి శాంతి సంపదలు కలగాలి అని ఈ ప్రాంతమంతా చక్కటి పాడి పంటలతో అభివృద్ధి చెందాలి అని శ్రీయాగ కార్యక్రమాన్ని 27 రోజుల కార్యక్రమాన్ని వారు నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు మనకి ప్రతిరోజు కూడా చక్కగా యజ్ఞ పురుషుడైనటువంటి నారాయణుడితో పాటు అమ్మని కూడా మనం ఆరాధిస్తాం శ్రీయాగ కార్యక్రమంలో దాన్ని మనం 30వ తారీఖు జూలై నుంచి ఆరంభించుకొని 26 చివరి శుక్రవారం శ్రావణ మాసంలో దాని మహాపూర్ణమతి మనం నిర్వహించుకుంటాం ఆ తర్వాత మళ్ళీ మనకి ఒక 12 ఇష్టి కార్యక్రమాలు అంటే సంకల్పాలను నెరవేర్చే యజ్ఞ కార్యక్రమాలు మనకి సమిహితలు చెబుతున్నాయి ఆగమాలు చెబుతున్నాయి వాటిని కూడా మనం నిర్వహించుకుందాము ఈ రెండు నెలల కాలంలో అని వారు దాన్ని పెద్దల అంగీకారంతో చేయడానికి సిద్ధపడుతున్నారు దాని వివరాలు మళ్ళీ మనం తెలుసుకుందాం విశేషించి గురు పూర్ణిమ అందరికీ ఆచార్యులు ఉంటారు సంప్రదాయం ఏదైనా సిద్ధాంతం ఏదైనా ఈ లోకంలో విజ్ఞానము గురువుగారి ద్వారా అది అనూచానంగా తర్వాతి తరాలకు అందుతూ ఉంటుంది కనుక ప్రతి వ్యక్తికి లౌకికంగానో అలౌకికంగానో ఒక గురువు తప్పనిసరి మార్గదర్శకుడు తప్పనిసరిగా ఉంటారు వారందర్నీ మనము ఆరాధించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం గురు పూర్ణిమ కార్యక్రమము అది మనకి శ్రావణ మాసంలో ముందు ఏర్పడేటువంటి ఆషాఢ పూర్ణిమ నాడు మనం జరుపుకుంటాం
అలాగే మనకి శ్రావణ మాసంలో యంధ్యాల పూర్ణిమ అనంటారు ఉపాకర్మ యజ్ఞోపవీతులు ఆనాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు గాయత్రీ మంత్రాన్ని విశేషంగా జపిస్తారు అలాగే మళ్ళీ వారి వారి అధ్యయనాన్ని ఆ పూట ఆరంభించుకుంటారు వేద విద్యార్థులు కావచ్చు ఆగమ విద్యార్థులు కావచ్చు కనుక మనకి అదే రోజు హయగ్రీవ జయంతి కార్యక్రమం అంటే హయగ్రీవ స్వామి యొక్క పుట్టినరోజు పండుగ విశేషించి మన ఈ క్షేత్రంలో స్వామి హయగ్రీవ స్వరూపంలో ఉండడం చేత ఆ శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కార్యక్రమాన్ని కూడా మనం జరుపుకుంటాం ఇలా ఎన్నో విశేష కార్యక్రమాల్ని మనం జరుపుకోవడానికి సిద్ధపడుతున్నాం ఈ రెండు నెలలు కాలాన్ని సద్వినియోగపరచుకోవడం కోసం వివరాలను తెలుసుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటూ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అలాగే పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మన జీవితాన్ని మంచి మార్గంలో ఉంచుకునే ప్రయత్నం చేద్దాం మీ అందరికీ ఈ చాతుర్మాస్య దీక్షా కార్యక్రమానికి శుభ ఆహ్వానాన్ని పలుకుతూ ఈ సందర్భంలో అవకాశం ఉన్నంత వరకు మనం దేవాలయాల సందర్శన ఎక్కడెక్కడైతే భక్తులు ఉంటారో గోష్ఠులు ఉంటాయో వారి దగ్గరికి వెళ్ళి నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేద్దాము అనే కార్యక్రమాన్ని మనం రచించుకుంటున్నాం తప్పకుండా మరొకసారి మీ అందరికీ శుభ ఆహ్వానాన్ని పలుకుతూ జై శ్రీమన్నారాయణ.